జిల్లా కేంద్రమైన కాకినాడలో గల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అతిథులుగా పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు, పార్టీ ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, పిసిసి సభ్యులు ఆకుల వెంకటరమణలు పాల్గొన్నారు. మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పిసిసి సభ్యులు ఆకుల వెంకటరమణలు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోలా ప్రసాద్ వర్మ, పెద్దాడ సుబ్బారాయుడు, పోలిశెట్టి శ్రీనివాస్, కంభం రాజబాబు, లలిత, ధన్నకోటి, తుమ్మలపల్లి వాసు, జవ్వాద్ అల్లి తదితరులు పాల్గొన్నారు. చాలా శుభసూచకం. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది పండగ వాతావరణం. మరి అందరూ ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి మనం ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రోజు మరి అందరూ పెద్దలు, స్వాతంత్ర సమరయోధులు, మేధావులు కలిపి స్థాపించిన పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అందులోంచి పుట్టుకుని వచ్చిందే ఈ స్వాతంత్రం. మరి అటువంటి స్వాతంత్రం ఈరోజు నిజంగా స్వాతంత్రం ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనం చూసాం మొన్న జరిగిన వాటి మణిపూర్లో సంఘటన, యావత్ భారతదేశాన్ని కుదిపేసిన సంఘటన ఇది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక కుల మత చుచ్చులో పరిపాలిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ తీరులో ఉండేది.